చారిత్రాత్మకమైనటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పర్యావరణాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఒక సంస్థతో మెరైన్ ప్లాస్టిక్ని నిషేధించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారితో ఎంఓయూ జరుపుకుంటా ఉంది. ఈరోజు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి అతిపెద్ద రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని వేల టన్లు ఈరోజు మెరైన్ ప్లాస్టిక్ అనేటువంటిది ఈరోజు సముద్రంలో ఉంది. దానివల్ల పర్యావరణానికి వస్తున్నటువంటి ముప్పు అనేటువంటిది అంతా కూడా గమనించి ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకసారి ఇటువంటి ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నారు. పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఎన్జిఓ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సంస్థ మెరైన్ ప్లాస్టిక్ని అంతటిని కూడా సేకరించి తద్వారా ఈరోజు ఒక రీసైకిల్ ప్లాంట్ని స్థాపించి తద్వారా వస్తున్నటువంటి ప్రోడక్ట్ని అనేక కన్జ్యూమబుల్స్లో ఈరోజు యూజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. మరి తద్వారా ఈ ప్రాంతంలో ఒక రీసైక్లింగ్ యూనిట్ని కూడా ఇటు విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఒక స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా ఒక స్థలాన్ని చూపించడం జరిగింది. ఏదో ఒక ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని రీసైక్లింగ్ ఇండస్ట్రీని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. తద్వారా ఈరోజు పర్యావరణాన్ని ఎంత ముఖ్యమో ఎంత ఏ రకంగా కాపాడాలో అనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి ఒక గొప్ప ముందడిగిది. దీనికి ఈ ప్రాంత ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సహకరించాలని తద్వారా ప్లాస్టిక్ని నిషేధించాలనేటువంటి ఉద్దేశంతో మెరైన్ ప్లాస్టిక్ని నిషేధించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి గొప్ప ఇనిషియేటివ్ తప్పకుండా ప్రజలందరి తాలూకు ఆశీస్సులు దీనికి సహకారం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. సాగర్ తీరంలో జిల్లా యంత్రాంగం మరియు జీవీఎంసీ సంయుక్తంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం బీచ్ క్లీనప్ కార్యక్రమం. దానికి ఈరోజు స్థానిక మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అధికారులు, సీడిఎంఏ డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు, అట్లాగే జీవీఎంసీ కమిషనర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్లాస్టిక్కు నో చెప్పాలి, దానికి ప్రత్యామ్నాయంగా మరి జూట్ బ్యాగుల్ని మరి కాటన్ వస్తువుల్ని వాడాలి అనే ఒక నినాదంతో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టండి, భూమాతను రక్షించండి అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 40 లొకేషన్స్లో 25 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఈ యొక్క కోస్ట్ లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇది రాష్ట్రంలో మరి ఉన్నటువంటి మనకున్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏదైతే ఉందో ఈ యొక్క 975 కిలోమీటర్స్ కోస్టల్ లైన్, ఆ కోస్టల్ లైన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అప్సైక్లింగ్ చేస్తూ దాని ద్వారా మరి ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగించే విధంగా, అంటే ఆ వ్యర్థాలతోటే అంటే వెల్త్ని క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు మరి విశాఖపట్నంలో పార్లే ఫర్ ది ఓషన్ అనే ఒక కంపెనీతోటి యుఎస్ కంపెనీతోటి ఈరోజు ఒప్పందాలు చేసుకుని తద్వారా ఈ ఏదైతే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్స్ కానివ్వండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కానివ్వండి, ఇతర మరి వ్యర్థాలను బట్టి అన్నింటి ద్వారా మరి ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి దాని ద్వారా ఉపయోగపడే కార్యక్రమాలు మరి షూస్కు మరి అట్లాగే గాగుల్స్కు మరి ఇతర మరి పరికరాలకు వినియోగించే ప్లాస్టిక్ను తయారు చేయడానికి ఒక ఒప్పందాన్ని ఈరోజు ఎంఓయూ చేసుకోబోతా ఉంది. మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ అట్లాగే పార్లే ఫర్ ది ఓషన్స్ అనే రెండు కంపెనీల మధ్య దీని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఓషన్ వారియర్స్ అనే ఒక గార్డెన్ కూడా క్రియేట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ ర్యాక్ పిక్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా కనీసం ఒక 15 నుంచి 20 వేల రూపాయలు నెలసరి ఆదాయం కలిగించే విధంగా ఈ యొక్క వ్యర్థాల ద్వారా మరి ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క పరిశ్రమను నెలకొల్పడానికి మొట్టమొదటిసారిగా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి ఈ యొక్క ఎంఓయూను చేపట్టబోతున్నాం. దీని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ప్లాంటు 3 స్టేజెస్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్టేజెస్లో విస్తీర్ణం మరి చేసి
మరి ఉపాధి కల్పించడమే కాకుండా ఎకానమీ బయోన్సీ కూడా ఉపయోగపడడానికి మరి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అట్లాగే ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించాలి. మనకు మరి నేచర్ నుంచి మనం ఎంత తీసుకుంటున్నామో మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక సామాజిక స్పృహను కల్పించే విధంగా ఐసీటీలో భాగంగా ఈరోజు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీరు ఇతర పట్టణాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించి ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఈ బీచ్ క్లీనింగ్, ఈ సాగర తీర స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తాం.